సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఎవరైనా అర్హులున్నట్లయితే వారు నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. और ये पूरा प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री जनधन योजना और जो भी न्यू फार्मर्स टेक्नोलॉजी है उनके लिए यहाँ पे अवेयरनेस प्रोग्राम चलाया जा रहा है. నా పేరు సాయి సౌమ్య. నేను వికసిత్ సంకల్ప యాత్ర గురించి ఈ ప్రోగ్రామ్ అనేది దీంట్లో ఫ్యాక్ట్ కంపెనీ నుంచి వచ్చాను. డ్రోన్ అండ్ ఫర్టిలైజర్ నానో యూరియా గురించి చెప్పడానికి వచ్చాను. అన్ని ఊర్లలో ఇది అనేది ఎక్కువగా లేదు, అందుకే అంటే దీని గురించి ప్రచారం అలా చేయడానికి ఫార్మర్స్లో దీని గురించి ఒక ఐడియా లాగా చెప్పడానికని వచ్చాము. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ది పథకాలు చూపిస్తున్నాం అంటే చూడడానికి వచ్చినాము. ఆ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మాకు డ్రోన్ కూడా చూపించినారు. దాని ద్వారా మేము రైతులు చాలా బాగుపడడానికి అది చెప్పినారు. అది బాగానే ఉంది. ఆ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విధానాల గురించి ఇక్కడ మాకు అడ్వర్టైజ్ చేయడానికి ఈ గ్రామ అడ్వర్టైజ్ కొరకు వచ్చిన సిబ్బందితో సహకరించి మన విధానాలు మాకు బాగా నచ్చినాయి. ఆ విధానాన్ని బట్టి అనుసరించి వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాము.